తల్లడిల్లుతున్న తెలంగాణ పేరుతో టిసి చీఫ్ రేవంత్ రెడ్డి రాసిన వ్యాసంలో ఆయన తన పొట్టలో పేరుకుపోయిన విషయాన్నంతా కక్కేశారు తెలంగాణ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ను విమర్శించడానికి చాలా ప్రయాసపడ్డారు సీఎం కేసీఆర్ ను విమర్శించడానికి రాజకీయంగా ఆయనకు అన్ని హక్కులు ఉండొచ్చు కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాలను కూడా చూడకుండా విమర్శలకు దిగడం సబబు కాదు రాష్ట్ర అవతరణ తర్వాత గత ఎనిమిదిన్నర ఏండ్లలో తెలంగాణ ఏం సాధించిందో అంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గణాంకాల్లోనే ఉన్నది అవన్నీ మీడియాలో పత్రికల్లో అచ్చయ్యాయి కూడా ఇక ఇప్పుడు మళ్లీ వాటన్నింటినీ ఇక్కడ చూపే అవసరం లేదు ఉదాహరణకు వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించి దేశానికే ధాన్యాగారంగా మారిందని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది గత ఏడాది అయితే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేని స్థితి ఏర్పడిన విషయం జగత్వితమే గతంలో కన్నా పదింతల ఉత్పత్తి ఎలా సాధ్యమైంది సాగు విస్తీర్ణంలో ఎంతో పెరుగుదల ఉంటేనే కదా ఇది సాధ్యం ఇలా స్థూలంగా కంటికి కనిపించే విషయాలనే చూస్తే కూడా తెలంగాణ ఏం సాధించిందో తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ పాలనలో సాగు తాగునీటి రంగంలో ఏ మార్పు లేదని రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నారా అయితే గ్రామాల్లోని చేదబావిల్లో పాతాళంలో ఉండే భూగర్భ జలమట్టం ఇవాళ చేతికి అందేటట్లు ఎలా పెరిగిందో కనిపించడం లేదా దశాబ్దాలుగా కరువుతో అల్లాడి వలసలకు మారుపేరుగా నిలిచిన మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ లక్షల ఎకరాల భూమి పైరు పచ్చలతో అలలారుతున్న తీరు దేనికి సంకేతం సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పుకు మూల బిందువైన కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు దానికి అనుబంధంగా ఉన్న ప్రాజెక్టులు బ్యారేజీలు చెరువులు ఇవాళ ఎండాకాలంలోనూ జలకలంతో అలలారుతున్నాయి మిషన్ కాకతీయ ఫలితంగా గొలుసుకట్టుకు చెరువులన్నీ అలుగులు దుంకుతున్నాయి వీటి మూలంగా కాదా తెలంగాణలో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగినాయి వీటన్నింటి కారణంగా కాదా ఊర్లన్నీ ధాన్యం సిరులతో మురిసిపోతున్నాయి పోరాడి సాధించుకున్న తెలంగాణలో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడుకు మధ్య ఏ మార్పు లేదని కాస్తంత విచక్షణ ఉన్న ఎవ్వరూ అనలేరు కొన్ని ఉదాహరణలోదైనా చెప్పుకోవాలంటే వరంగల్ రైల్వే గేట్ నిర్మాణం కాకముందు వరంగల్ జనజీవనం ఎన్ని ఇబ్బందులు పడింది ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ నిర్మాణంతో ఎన్ని సమస్యలు తీరింది వరంగల్ ప్రజలకు అనుభవపూర్వకంగా తెలుసు అలాగే హైదరాబాద్లోని ఎల్బీ నగర్ జంక్షన్ మేజం జహీ మార్కెట్ కేఫీహెచ్బి హైటెక్ సిటీ రూట్ దుర్గంచెరు చెరువు ఖమ్మం బస్టాండ్ సిద్దిపేట రైతు బజార్ జెడ్పీహెచ్ఎస్ సిర్సిల్ల మిడ్ మానేరు నాగార్జున సాగర్ లోని ప్రాజెక్ట్ యాదాద్రి టెంపుల్ రంగనాయక సాగర్ ఇలా తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి చిహ్నాలను ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇవన్నీ తెలంగాణ రాకముందు ఉండేనా ఇవన్నీ అబద్దాలని అంటే వారిది దృష్టిలోపమై ఉండాలి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఓ విపక్ష నేతగా అధికార పార్టీ విధాన లోపాలను ఎత్తి చూపాలి మరింతగా ప్రజలను అనుకూల పాలన అందేందుకు తన విమర్శల ద్వారా తోడ్పడాలి అప్పుడు రేవంత్ రెడ్డిని ప్రజలంతా అభిమానిస్తారు కానీ రాజకీయ లబ్ధి కోసం కు విమర్శలకు దిగితే ప్రజలు హర్షించరు ఆమోదించరు కూడా